ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. శంషాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ చేస్తున్న మొదటి ప్రచారం కావడం, అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు టీ కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ తెలంగాణలో అధిక సీట్లు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అనంతరం శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ పక్కనున్న గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం రాహుల్ చేస్తోన్న మొదటి ప్రచారం కావడంతో భారీ ఏర్పాట్లు చేసింది టీపీసీసీ. అనంతరం శంషాబాద్లోని ఓ హోటల్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు రాహుల్. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఇందుకోసం రాహుల్ దాదాపు గంటకు పైగా సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు పార్టీని విడుతున్నట్లు ప్రకటించాక మరింతమంది ఎమ్మెల్యేలు చేజారకుండా రాహుల్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్లో నూతన జోష్ రావడం ఖాయమని, అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటామని టీపీసీసీ స్పష్టం చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీతో సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్తో గ్రాండ్గా ఓపెనింగ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున జనసమీకరణ చేయనున్నారు టీ కాంగ్రెస్ నేతలు.